తాజా సమాచారం మా ప్రతినిధి చంద్రశేఖర్ అందిస్తారు. చంద్రశేఖర్, అసెంబ్లీ మరి ఎంతసేపట్లో ప్రారంభమయ్యే అవకాశం ఉంది? బ్రేక్ తరువాత వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేల స్ట్రాటజీ విధంగా ఉండే ఛాన్స్ ఉంది. మీరు అన్నట్టుగా అసెంబ్లీలో ప్రత్యేక హోదా విషయం ఈరోజు పూర్తిగా డామినేట్ చేస్తూ ఉంది. అధికార పక్షం దాని మీద స్టేట్మెంట్ చేస్తాం, చర్చిద్దామని చెప్తా ఉంది. అయితే వైసీపీ మాత్రం ఖచ్చితంగా ప్రత్యేక హోదా మీద చర్చ చేపట్టాలి తక్షణం అంటూ సభను స్తంభింప చేస్తున్నారు. ఈరోజు అయితే వైసీపీ గత రెండున్నర ఏళ్లలో లేని విధంగా స్పీకర్ పోడియం పైకి వెళ్లిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఈ ఉద్యమాన్ని, ఈ ఆందోళనను ఉధృతంగా తీసుకువెళ్లాలన్న ప్లాన్ తోటి వైసీపీ ఉంది. ప్రత్యేక హోదా ఇచ్చే విషయంలో బీజేపీ, కేంద్ర ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లో కూడా సానుకూలంగా లేదు. కాబట్టి ఆ ఉద్యమాన్ని ఉధృతం చేయాలి. ప్రత్యేక హోదా సాధనలో అధికార టీడీపీ విఫలమైంది, కాబట్టి ఆ విషయాన్ని ఎండగట్టాలనేది వైసీపీ స్ట్రాటజీగా ఉంది. ఇప్పటికే ఆ పార్టీ ఎల్లుండి 10వ తేదీన రాష్ట్ర బంద్కు పిలిపించిన నేపథ్యంలో అప్పటి వరకు కూడా ఈ ప్రత్యేక హోదాకు సంబంధించిన డిమాండ్ కోసం పూర్తి స్థాయిలో ఆందోళన చేయాలనేది వైసీపీ ప్లాన్గా ఉంది. ఈ తొలి రోజు ఈ సభను స్తంభించడం ద్వారా, రెండుసార్లు వాయిదా పడేలాగా చేయడం ద్వారా దాని మీద పూర్తి పట్టు సాధించామనేది వైసీపీ నేతలు అనుకుంటున్నారు. అయితే టీడీపీ దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉంది. ప్రభుత్వమే ఈ అంశం మీద చర్చకు సిద్ధంగా ఉన్నప్పుడు లేనిపోని రమస చేస్తా ఉంది వైసీపీ అని ఆరోపిస్తున్నారు. దీని మీద మనతో మాట్లాడడానికి టీడీపీ ఎమ్మెల్యే అంతగారు ఉన్నారు మనతో. మేడం చెప్పండి, మీ ప్రత్యేక హోదా సాధనలో మీరు విఫలమైనట్టుగా భావిస్తున్నారా? అసలు విఫలం అవడం ఏంటంటే, ప్రత్యేక హోదా గురించి పోరాడిందే మేము, ఫస్ట్ నుంచి పోరాడుతుంది మేము. ఒకసారి మీరు లాంగ్ బ్రాక్ 2.5 ఇయర్స్లో చూసుకుంటే, ప్రత్యేక హోదా గురించి 28 టైమ్స్ చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ వెళ్ళి పెద్దలందరితో కూడా మాట్లాడి ఒప్పించి మాకు ఎలాగైనా ప్రత్యేక హోదా కావాలని చెప్పి నినాదించి, ఇంచుమించుగా చెప్పాలంటే అన్ని దండోపాయాలు, ఏదో సానవేద దండోపాయాలు లేదంటారు కదా, అన్ని కూడా ఉపయోగించి ఈరోజు ప్రత్యేక హోదా మీద ఒక స్టాండ్ తీసుకొచ్చారు ఈరోజు. కానీ ప్రత్యేక హోదా గురించి మేము చర్చకు సిద్ధమని చెప్పి మేము చెప్తున్నాము. ప్రత్యేక హోదా గురించి చర్చ జరపండి అని వాళ్ళు గొడవ పెడుతున్నారు. సో ఈ రెండింటి మధ్యలో ఈరోజు ప్రత్యేక హోదా గురించి మాట్లాడే స్టేట్మెంట్ చంద్రబాబు నాయుడు గారు ఇస్తారు, కంపల్సరీ ఇస్తారు. దాని మీద చర్చకు సిద్ధంగా ఉన్నాం మేము కూడా. అందరం కలిసి ప్రత్యేక హోదా సాధించుకోవాల్సిన అవసరం కూడా ఉంది. సో ఈ సందర్భంలో సభను సజావుగా సాగించే బాధ్యత కూడా ప్రతిపక్ష నాయకులు, ప్రతిపక్ష సభ్యుల మీద ఉంది. కాబట్టి సభను సజావుగా నడిపించి అట్ ద సేమ్ టైం ప్రత్యేక హోదాకి మనందరం ఏదైతే స్టాండ్ తీసుకున్నామో దాన్ని కేంద్ర ప్రభుత్వం ఒత్తిడి పెంచాల్సిందిగా కూడా మరొకసారి కోరుతున్నాను. 2.5 ఏళ్ళ నుంచి మీరు ప్రయత్నం చేస్తూ ఉన్నారు, ఎన్నికల ముందు కూడా హామీ ఇచ్చారు. మీ కెపాసిటీ సరిపోవట్లేదా? బీజేపీ మీ శక్తిని తక్కువగా అంచనా వేస్తుందా? ఎక్కడ లోటు పడింది? ప్యాకేజ్ అయితే ఇస్తామని ప్రకటనలు అయితే చేస్తూ ఉన్నారు, రాత్రి కూడా పొద్దుపోయినాక జైట్లీ వచ్చి చెప్పారు, కానీ ఇది తప్ప అన్ని చెప్తా ఉన్నారు ఆయన. ఎక్కడ తేడా వస్తుంది సార్? ప్రత్యేక హోదా అనేది ఒక సెంటిమెంట్గా తయారైంది ప్రతి ఒక్కరికి కూడా. ఇప్పుడు ఈ సెంటిమెంట్ని మనం ఎలాగైనా ఫుల్ఫిల్ చేసుకోవాల్సిన బాధ్యత బోత్ పార్టీస్కి ఉంది, ప్రతిపక్షానికి ఉంది, అధికార పక్షానికి ఉంది. కాకపోతే ఇందాక మీరు మాట అన్నది మేము ఫెయిల్ అవ్వటమా అది గెలవటమా అన్నది కాదు. ఏదైనా ఒక సందర్భానికి కూడా మనం కూడా దాన్ని క్రియేట్ చేసుకోగలగాలి. ఆ క్రియేట్ చేసుకోవడం విషయంలో చంద్రబాబు నాయుడుగా ఫుల్ ఫ్లెజ్డ్గా కూడా అతను సక్సెస్ అయ్యారు. సో ఈ రోజుకి అతని వల్లే ప్రత్యేక ప్యాకేజ్ గురించి మాట్లాడడానికి అరుణ్ జైట్లీ గారు మొన్నటి వరకు నేను ఇవ్వను, ఏమీ చేయనన్న మనిషి ఈరోజు వచ్చారంటే ఇట్స్ నాట్ ఫెయిల్, ఇట్స్ సక్సెస్. సో దీన్ని మనం ఏ రకంగా మనం క్రియేట్ చేసుకోవాలి, దీన్ని బట్టి దీన్ని ఊత పెట్టుకొని మనం ప్రత్యేక హోదా ఎలా తీసుకోవాలనేది మనందరం కూర్చొని చర్చించుకోవాల్సిన విషయం. దీనంతటిని మానేసి ఈరోజు ప్రత్యేక హోదా మీద చర్చ జరగాలి. యస్, మేము వీఆర్ రెడీ, మేము రెడీగానే ఉన్నాం. మీరు జరగాల్సిన ఫస్ట్లో బీఎస్సీలో మీరు ఏదైతే ఒప్పుకున్నారో ఆ క్వశ్చన్ అవర్ని కూడా మీరు ఒప్పుకున్నదే, మీ నాయకుడు ఒప్పుకున్నదే. పోనీ వాయిదా తీర్మానం అర్జెన్సీని బట్టి మీరు వాయిదా తీర్మానం పెట్టినప్పుడు ఎన్ని గంటలకు రావాలి మీరు అసెంబ్లీకి? అసలు చిత్తశుద్ధి అనేది ప్రతిపక్ష నాయకుడికి ఉందా లేదా? వాయిదా తీర్మానం ఇచ్చేటప్పుడు ఎన్ని గంటలకి సభకు రావాలో తెలియని ప్రతిపక్ష నాయకుడు ఈరోజు ప్రత్యేక హోదా గురించి మాట్లాడుతూ సుమారుగా చెప్పాలంటే ఒక ఎమ్మెల్యేస్గా కాకుండా అతని పార్టీలోని ఎమ్మెల్యేస్లో కాకుండా ఒక సంఘ విద్రోహ శక్తుల్లో స్పీకర్ ని చుట్టూ ముట్టేసే స్పీకర్ గారి చుట్టూ మాట్లాడతాం అంటే స్పీకర్ గారికి ఇచ్చే గౌరవం కదా. ఈరోజు మనందరం ప్రజల చేత అనుకోబడ్డాం, మనందరి చేత అనుకోబడ్డ వ్యక్తి స్పీకర్ గారు. అటువంటి స్పీకర్ గారికి మీరు గౌరవం లేనప్పుడు మీరు ప్రజల గురించి ఏం మాట్లాడతారు, ప్రజా సంక్షేమం గురించి ఏం మాట్లాడతారు? వైసీపీ ఎమ్మెల్యే ఉన్నారు సార్, చెప్పండి, మీరు సంఘ విద్రోహ శక్తులు అన్నారు అంతే గారు, ఆ స్థాయిలో మీరు సభలో చేస్తా ఉన్నారా? సభలో స్పీకర్ గారు సభ నడిపేటప్పుడు సభను ఆర్డర్లో పెట్టాలి. సభలో వెళ్ళలోకి వచ్చి ఎమ్మెల్యేలు అందరూ గొడవ చేస్తుంటే ప్రతిపక్ష ఎమ్మెల్యేలు సభలో ఆర్డర్లు పెట్టుకోకుండా మైక్ ఇచ్చి వాళ్ళందరూ వాళ్ళని మైక్ ఇచ్చి తిట్టమని చెప్తూ ఉంటారు. ఇక కార్యక్రమం జరుగుతూ ఉంటే ఎవరైనా ఊరుకుంటారంటే కరెక్ట్ కాదు. ఈ రాష్ట్రానికి ఇప్పుడు అత్యంత ప్రాముఖ్యమైన విషయం ప్రత్యేక హోదా. ప్రశ్నావళి రేపైనా పెట్టుకోవచ్చు, తర్వాత నెక్స్ట్ సెషన్లో అయినా పెట్టుకోవచ్చు, ముఖ్యమైన విషయం అదే. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు రాత్రి, ఆయన స్వాగతిస్తున్నానని చెప్పి చెప్పాడు. అంతకుముందు ఇదే చంద్రబాబు నాయుడు అరుణ్ జైట్లీ గారు పార్లమెంట్లో మాట్లాడినప్పుడు నా రక్తం కరిగిపోతుంది అన్నాడు.
మరి రాత్రికి రాత్రి చల్లబడిపోయింది రక్తం నేను స్వాగతిస్తున్నానని చెప్పారు చంద్రబాబు నాయుడు ఇవాల స్టేట్మెంట్ ఇచ్చేదేంటి నిన్న ఆయన ప్రెస్ మీట్ లో పెట్టే చెప్పాడు అంటే ప్రత్యేక హోదాకు సంబంధించి ఒక్కొక్క అడుగు ముందుకేసుకుంటా పోతున్నాం ఏమీ రాకుండా ఉంటే అది సంతోషించలేని విషయం అంటే అరుణ్ జైట్లీ గారు ప్రత్యేక హోదా లేదని చెప్పాడు ఇంకా అడుగేంటి ఇయన పరిగెత్తేస్తారంటి ఇయన వల లేదన్న హోదా కోసం మీరు సార్ ఒకటి ఏంటంటే అన్న చెప్పిన దానికి సమాధానం చెప్తున్నా సభను జరిగించాలంటే మీరు అబ్జర్వ్ చేయండి మొత్తం ప్రపంచవ్యాప్తంగా అబ్జర్వ్ చేయండి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడినప్పుడు మాత్రమే ఇలా అక్కడి నుంచి లోపలికి వెళ్తారు అంటే విషయం ఏంటంటే సభ సరిగా జరిగించాలనుకుంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఒకరికే మైక్ ఇవ్వాలి ఇంకెవరికి మైక్ ఇచ్చినా సభ జరగదు సో జరగనివ్వరు వీళ్ళు అదొక స్ట్రాటజీ దీని ఈ టైంలో స్పీకర్ గారు ఏం మాట్లాడతారు ఏం చేస్తారు అందుకని మీరు స్పీకర్ గారి మీద దాడికి దిగుతారా అది ఫస్ట్ ప్రత్యేక హోదా గురించి మాట్లాడుతున్నారు ప్రత్యేక హోదా అసలు అరుణ్ జైట్లీ గారు ఇవ్వరు అన్న వ్యక్తిని ఈ రోజు ప్రత్యేక ప్యాకేజ్ వరకు తీసుకురాగలిగాము మేము ఏం చెప్తున్నామంటే నేను అదే చెప్పబోతున్నాను ప్రత్యేక హోదా గురించి మేము ఆ స్టాండ్ మేము ఇప్పటికే స్టాండ్ తోనే ఉన్నాం ప్రత్యేక హోదా మీద మీరు ప్యాకేజ్ గురించి ప్యాకేజీని స్వాగతిస్తున్నాము బట్ దానికి చట్టబద్ధత కల్పించండి అట్ ద సేమ్ టైం ఏదైతే మేము ప్రత్యేక హోదా అడిగామో దాని మీద కూడా దృష్టి పెట్టి కంపల్సరీ మాకు ఇవ్వాల్సిందే అంటే నాకు అర్థం కాదు ఏంటంటే వీళ్ళకి కావాల్సిన ఓటింగ్స్ మాత్రమే తీసుకుంటారు వీళ్ళు ఆ తర్వాత ఓటింగ్స్ తీసుకోరు మీరు హోదా అడుగుతున్నారు వాళ్ళు హోదా అడుగుతున్నారు ఇద్దరు కలిసి రాష్ట్ర ప్రయోజనాల కోసం ఈ అంశాన్ని ఒక నిమిషం చంద్రబాబు నాయుడు గారు నిన్న మూడు రకాలుగా మాట్లాడారు ప్రెస్ మీట్ లో ఒకటి వాళ్ళు ఇచ్చింది తీసుకునే తప్పితే వేరే మార్గం లేదని చెప్పాడు ఒక మాట రెండోది స్వాగతిస్తున్నా అని చెప్పారు మూడోది అయినా ప్రత్యేక హోదా కావాలని చెప్పాడు అంటే ఈ మూడు రకాలుగా మాట్లాడారు ఏది తీసుకోవాలి ప్రజలు ఒకటి మీరు ఇచ్చిందని మేము స్వాగతిస్తున్నాం అన్నాడు రెండోది మాకు అయినా ప్రత్యేక హోదా కావాలన్నాడు మూడోది ఇచ్చింది తీసుకోవడం తప్పితే మనం ఏం చేయగలం మేము రిసీవింగ్ ఎండ్లో ఉన్నాం అన్నాడు మూడు రకాలుగా మాట్లాడారు అంటే ఆయనకి ఏం కావాలనేది ఆయన క్లారిటీ ఉందా చెప్పండి మీరు ఆలోచించే తీరును బట్టి అలా కనిపిస్తుంది ఆయనకి క్లారిటీ ఉందా మూడు రకాలుగా ఒకే ఒక్క స్టాండ్ ప్రత్యేక హోదా ఇవ్వనని చెప్పారు ఇవ్వనన్నప్పుడు ప్రత్యేక హోదా ఇవ్వట్లేదు కాబట్టి దాని మీద మనం స్పందించాలి మొన్న అరుణ్ జైట్లీ గారు పార్లమెంట్ లో స్టేట్మెంట్ ఇచ్చారు దానికి నిన్న అరుణ్ జైట్లీ గారు ఇచ్చినానికి ఏమైనా తేడా ఉందా అదే స్టేట్మెంట్ నేను చెప్పాడు ఆ రోజేమో రక్తం మరుగుతుంది ఈ రోజేమో స్వాగతిస్తున్నా అంటే చంద్రబాబు నాయుడు గారు రాజీ పడుతున్నారా లేదా దేనికి రాజీ పడుతున్నారు ఆయన కేసుల్లో ఉన్నాడు ఓటుకు నోటు కేసులో ఈ రాష్ట్ర ప్రజలందరికి తెలుసండి అంటే మై పీపుల్ బ్రీఫ్డ్ మీ అన్నప్పుడే రాష్ట్ర ప్రజలకు అర్థమైపోయింది బ్రీఫ్డ్ అనే మాట చంద్రబాబు నాయుడు గారి వాయిసా కాదా అనేది ఈ రోజు ఎవరు ఎన్ని చెప్పినా అది చంద్రబాబు నాయుడు గారి వాయిసే ఆయన రెడ్ హ్యాండ్ గా దొరికిపోయాడు దీనికోసం ఆయన కాంప్రమైజ్ అవటం కంపల్సరీ దీనికోసమే ఈ రోజు ఆయన ప్రయత్నిస్తున్నారు తీరు రాజీ పడి రాష్ట్ర ప్రజలను తాకట్టు పెట్టే పరిస్థితి రాజీ పడే పరిస్థితి కానీ రాజీ పడాల్సిన సిచ్యువేషన్ కానీ మాకు రాదు రాబోదు ముఖ్యంగా మేము ఇన్నిసార్లు ఢిల్లీ వెళ్ళి మేము మాట్లాడుతూ పోతా వస్తూ ఉంటే మొన్న లాస్ట్ టైం నేను ఒక పేపర్ చదివి ఇంక ఇల్లు ఇంతే అని జనాలందరూ అనుకునే పరిస్థితి ఏర్పడింది సుజనా చౌదరి గారు అరుణ్ జైట్లీ గారు వాళ్ళతో ప్రత్యేక హోదాకి మేము సంప్రదింపులు జరుగుతున్నారని కూర్చుంటే ఒక వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేను సమ్యక్స్ ప్రతిపక్ష నాయకుడు నేను చదవడం కూడా మానేశాను అతను మాట్లాడిన తీరు ఎలా ఉందంటే కేసుల గురించి మాట్లాడుతున్నారన్నారు ఏదో గులిగింద కేసు కింద రెండు మచ్చలు కనిపించవంట ఈయన మీద ఇంచుమించి చాలా కేసులు ఉన్నాయి ఇప్పుడు ఉన్న ఆస్తులన్నీ ఈడీలు అటాచ్మెంట్లు ఉన్నాయి ఈయన సంగతి చూసుకోవడం మానేసి చంద్రబాబు నాయుడు గారు ఇన్నిసార్లు ఢిల్లీ వెళ్తున్నప్పుడు కూడా నిజంగా ఒక పద్ధతి గల నాయకుడు ఒక నిబంధన కలిగిన నాయకుడు ఒక రెస్పాన్సిబిలిటీ కలిగిన నాయకుడు కాబట్టి ఈ రోజు ఎన్ని పరిణామాలు జరుగుతున్నాయి ఎన్ని జరుగుతున్నాయి రాష్ట్ర అభివృద్ధి దృష్ట్యా కష్టపడుతున్నారు కష్టపడేట మమ్మల్ని అందరినీ ప్రయత్నం చేస్తున్నారు అన్ని రకాలుగా కూడా రాష్ట్ర అభివృద్ధి కృషి చేస్తున్నారు ఇలాంటి వ్యక్తిని పట్టుకుని రాజీ పడాల్సిన రాజీ పడుతున్నారన్న మాట వాళ్ళ అవివేకానికి ఒక నిదర్శనం ముఖ్యంగా వాళ్ళ తప్పులు కప్పిపుచ్చుకోవడానికి ఇతరుల మీద బురద జల్లే కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ ఎప్పుడు ముందుంటది హోదా కానీ ప్యాకేజ్ కానీ ఇవ్వాల్సింది బీజేపీ కానీ మీరు టీడీపీ వైసీపీని టార్గెట్ చేస్తుంది వైసీపీ టీడీపీని టార్గెట్ చేస్తుంది బీజేపీని ఎందుకు మీరు ఇచ్చారు చెప్తున్నాను సార్ ఇప్పుడు వైఎస్ఆర్సీపీ నాయకుడు ఫర్ ఎగ్జాంపుల్ రీసెంట్ గా ఢిల్లీ వెళ్ళారు ఢిల్లీ వెళ్ళి ఎవరి గురించి మాట్లాడారండి అది ఎందుకు వెళ్ళారు ఢిల్లీ ప్రత్యేక హోదా గురించి మాట్లాడడానికి వెళ్ళారా చంద్రబాబు నాయుడు గారిని తిట్టడానికి వెళ్ళారా మీ చంద్రబాబు నాయుడు గారిని రాష్ట్ర ప్రభుత్వాన్ని తిడతా కూర్చుంటే అక్కడ వాళ్ళతో మాట్లాడే నాయకులు ఏమన్నారు
వాళ్ళకి వదిలేస్తున్నాను, వాళ్ళ విజ్ఞతకు వదిలేస్తున్నాను. సో మీరు టార్గెట్ మేం కాదు, మీకు కావాల్సిన ప్రత్యేక హోదా మనం అందరం కలిసి కావాలనుకునేటప్పుడు వీఆర్ ఆల్ బోత్ కమ్, మనం ఇద్దరం కలిసి కూర్చుందాం, కూర్చొని చర్చించుకుందాం, ఒక మంచి వాతావరణంలో కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొస్తే కనుక ఇది కంపల్సరీ సక్సెస్ అవుతాము. మీ సూచనలు ఏమంటే ఇవ్వమని క్లియర్ గా అడుగుతున్నారు ముఖ్యమంత్రి గారు కూడా. మీకు హోప్స్ ఉన్నాయా మేడం ఎప్పటికైనా ప్రత్యేక హోదా సాధిస్తామని? నమ్మకం మాకు ఉంది, సాధిస్తాం. వాళ్ళు సాధిస్తామని నమ్మకం ఉన్నా కూడా మీరు అడ్డుపడి గందరగోళం చేస్తున్నారని ఆరోపణకు మీరే ఉంటారు రామకృష్ణ రెడ్డి గారు? ఏం లేదు, వాళ్ళు ఇప్పుడు వాళ్ళ మంత్రులు కానీ వాళ్ళ ఎమ్మెల్యేలు కానీ వాళ్ళ నాయకులు అందరూ కూడా అంతిమంగా వాళ్ళ లక్ష్యం ఏంటంటే నోటు కోడ్ కేసులో చంద్రబాబు నాయుడిని రక్షించాలనే ఉద్దేశంతో అడుగులేస్తున్నారు తప్పితే ప్రత్యేక హోదా కోసం ఎక్కడా కూడా వాళ్ళు ముందుకు పోయే పరిస్థితి కనిపించట్లే. ఫస్ట్ పాయింట్, ఎందుకంటే ప్రతిసారి చూస్తూ ఉన్నాం చంద్రబాబు నాయుడు గారు ఈ 2.5 సంవత్సరంలో ఎన్నిసార్లు మాట మార్చి మాట్లాడాడు. ఒకరోజు సంజీవుని కాదు అంటాడు, ఒకరోజు ఏమో ఉడికిపోతా ఉన్నా, రక్తం ఉడికిపోతా మరిగిపోతామా ఉన్నా అంటాడు, ఒకరోజు స్వాగతిస్తున్నాను అంటాడు, ఒకరోజు ఏమో అది వస్తేనే పక్క రాష్ట్రాలను అభివృద్ధి చెందినాయని వ్యంగ్యంగా మాట్లాడతాడు, ఇంకొక రోజు ఏమో ఏది బిడ్డ మగబిడ్డ కడితే నేను వద్దాను అంటాను, ఆయన ఇష్టం వచ్చినట్టు ఏం మాట్లా అర్థం కాకుండా మాట్లాడుతూ ఉన్నాడు. దీనికి అంతా కూడా ఆయన రెడ్ హ్యాండెడ్గా ఆడియో వీడియో టేపుల్లో కేసులో ఇరుక్కోవటమే, అందుకని అంతకు ఒక మించి కూడా ముందుకు పోవటానికి ప్రయత్నం చేయట్లేదు. బీజేపీ గవర్నమెంట్ ఇది అలుసుగా తీసుకొని మెడ మీద కత్తి పెట్టి అతన్ని లోబర్స్కొని బెదిరిస్తూ ఉన్నారు. బీజేపీకి ఇబ్బంది కదా, ఈ కేసు ఒక్కటి చూపించి ఆయన ఒక్కడిని చేతిలో పెట్టుకుంటే రేపు ఇస్తా అన్న హామీ మోడీ ఊరూరు తిరిగి చెప్పారు, దానికి కట్టుబడే ఉన్న ఇప్పటికీ చెప్తున్నారు, అప్పుడు బీజేపీకి నెగిటివ్ కదా ఇది? అంటే ఇప్పటికైతే బీజేపీ తీసుకున్న స్టాండ్ అదే కనిపిస్తూ ఉన్నది. ఎందుకంటే ఆంధ్ర రాష్ట్రంలో ముక్త కంఠంతో ఇది ప్రత్యేకవాద అవసరం, ఈ రాష్ట్రంలో ఉండే విద్యార్థుల భవిష్యత్తు నిరుద్యోగుల భవిష్యత్తు ఇది ముక్త కంఠంతో మేము అడుగుతూ ఉన్నాం, మొదటి నుంచి కూడా ప్రయత్నం చేస్తూ ఉన్నాం, కానీ ఎక్కడా కూడా వాళ్ళు ఆ వైపుగా వచ్చే పరిస్థితి కనిపించట్లే. దాటేసే ధోరణిలోనే దానికి అనుగుణంగా కూడా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి బాధ్యత చేపట్టి ఇతను కూడా చంద్రబాబు నాయుడు కూడా ఎప్పుడు కూడా మనందరం కలిసికట్టుగా లేకపోతే అన్ని పార్టీలతో కలిపి మనం కేంద్ర ప్రభుత్వం ఒత్తిడి తీసుకొస్తామనే స్టాండ్ ఇప్పటికి కూడా తీసుకునే పరిస్థితి. మీ కార్యాచరణ దీని మీద ఖచ్చితంగా మేము మొదటి నుంచి చెప్తా ఉన్నాం మా కార్యాచరణ, అలాగే శాసనసభలో కూడా మొదటి అంశంగా కూడా తీసుకున్నాం. ఎందుకంటే ఇది రాష్ట్ర ప్రజల భవిష్యత్తు, ఇంతకన్నా ఇంపార్టెన్స్ ఏమి ఉండదు, జిఎస్టీ బిల్లు కాదు ఇంకొకటి ఏమి ఉండదు, అందుకని ఇదే తీసుకున్నాం. మేము నడుస్తూ ఉంది ఈరోజు శాసనసభలో ప్రభుత్వాన్ని బీజేపీ ప్రభుత్వాన్ని కూడా నిలదీయడానికి నిర్ణయం తీసుకోవడం జరుగుతూ ఉంది. ఇప్పుడు ఆ కార్యక్రమం జరుగుతూ ఉంది, ఎల్లుండి కూడా రాష్ట్ర వ్యాప్తంగా మళ్ళీ ఒకసారి బంధు పిలుపునిచ్చి కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చే కార్యక్రమం చేస్తా ఉన్నాం. థ్యాంక్ యూ. మొత్తానికి ఇక్కడ టీడీపీ వైసీపీలు అయితే పరస్పరం ఒకళ్ళ మీద ఒకళ్ళు దాడి ప్రతిదాడి చేసుకుంటున్నాయి, దానికి మీరు కారణం అంటే మీరు కారణం, మేమైతే ప్రత్యేక హోదా సాధన కోసమే కట్టుబడి ఉన్నాం టీడీపీ చెబుతుంది, అయితే వీళ్ళు ఎట్టి పరిస్థితులు కూడా సాధించే అవకాశం లేదని వైసీపీ ఆరోపిస్తుంది. మరి కొద్దిసేపట్లో అసెంబ్లీ తిరిగి ప్రారంభం కాబోతుంది, తిరిగి ప్రారంభమైన తర్వాత చంద్రబాబు నాయుడు ఈ ప్రత్యేక హోదాకు సంబంధించి తాము చేస్తున్న ప్రయత్నాల గురించి కానీ, అలాగే కేంద్ర ప్రభుత్వం నిన్న ప్రకటించిన ప్యాకేజీకి సంబంధించి కానీ అంతకుముందు ఇచ్చిన హామీలకు సంబంధించి ఒక ప్రకటన చేసే అవకాశం ఉంది. పరితోష్, థ్యాంక్ యూ చంద్రశేఖర్.